नमस्ते कापरलकु क्रैस्तवुलकु नमस्ते नमः आदि क्रैस्तव जीवितं एंतो अद्भुतमैन आदर्शं वारी विश्वासमुलो वारी प्रार्थनलो वारी सेवलो साक्ष्यमुलो अत्यद्भुतंगा राणिंचिंदि इदि मनकु तेलुसु कानी नेडु करोना महम्मारि దానికి అడ్డు కట్టవేసింది. కోట గోడల ఎత్తైన అడ్డు కట్ట, మట్టి కట్టే అది పోతుంది తప్పకుండా. కానీ ఇప్పుడు మాత్రము క్రైస్తవులు, క్రైస్తవ సంఘాలు ఆదర్శంగా, ఆనాటి తొలి క్రైస్తవ సంఘ జీవితాలు ఆదర్శంగా జీవించలేని పరిస్థితి ఇది. కనుక భయపడకుండా, వెనుకాడకుండా పాస్కా క్రీస్తు ఆనందముతో విజయ గర్వముతో ఒకరోజు వస్తుంది. మనమందరం మరలా ఆది క్రైస్తవులుగా జీవించటానికి అవకాశం అద్భుతంగా వస్తుందని. కనుక ఆది క్రైస్తవ లక్షణాలేంటి? ఇప్పుడు చూస్తే ఉదయం మొదలుకొని రాత్రి వరకు లోకంకి ఏ ఇతర ధ్యాస లేకుండా కరోనాను గురించి కోడై కూస్తుంది. కోడి రాత్రిలో మాత్రమేనా, కానీ ఇది పగులు కూడా కోడి కూత. ఇంతగా ప్రపంచాన్ని, మనల్ని అది విలవిలలాడిస్తుంది. ఈ సంక్షోభంలో మనము ఆది క్రైస్తవ లక్షణాలు తెలుసుకుని దాని ప్రకారం జీవించటకు ప్రయత్నించదము. దేవాలయాలు మూతపడినా, పిశాచి గర్వంతో దేవాలయాలు మూసేసినాని పెటకారంగా మాట్లాడుతున్నా, క్రీస్తు ప్రభుని ఎక్కిరిస్తున్నా. ప్రభు క్రీస్తు ఇంటింటిని ఒక దేవాలయంగా తెరిచాడు. కనుక ఆనందముతో నాలుగు ప్రధాన లక్షణాలు ఆదిమ క్రైస్తవ సంఘాలు. మొదటిది విశ్వాస సంఘము. వారు విశ్వాసులు, మారు మనసు, హృదయ పరివర్తన పొందిన వారు, మెటనోయ పొంది విశ్వాసములో గట్టిగా ఉన్నవారు. కనుక మనం ఈనాడు అలాంటి విశ్వాసంతో జీవించుదాము. విశ్వాసం ఉండి పేరు లేని క్రైస్తవులు ఎందరో ఉన్నారు, అనానిమస్ క్రిస్టియన్స్ అని. ఇంకా కొంతమంది భక్తులు ఉన్నారు, క్రీస్తు భక్తులు. క్రీస్తు అంటే అభిమానం, పరిశుద్ధ గ్రంథం అంటే చాలా ఇష్టం. అలాంటి వారు కాక క్రైస్తవులమైన మనం రెండు విశ్వాసంతో జీవించుదాం. రెండవది క్రైస్తవులు ఆరాధించే ప్రజలు, లిటర్జీ, దైవారాధన. కనుక మనకి ఇప్పుడు దైవారాధనకి గుడులు మూతవేసినా, మన దేవాలయాలు మూతపడ్డా, మనం అక్కడికి పోలేకపోయినా, గృహమే గుడిగా మలుచుకొని ఇంటిలో పరిశుద్ధ గ్రంథ పఠనం, ప్రార్థన, ధ్యానం, ఉపమాల ఇవన్నీ కూడా మర్చిపోకుండా ఈ సంక్షోభ సమయంలో, అగ్ని పరీక్ష కాలంలో మన విశ్వాసాన్ని దేవుడు మనకిచ్చినంతలో మన గృహాన్ని ఆరాధన నిలయంగా మార్చుకుందాం. మూడవది సాంఘిక సేవ. పరిశుద్ధ గ్రంథంలో అపోస్తల చర్యలు 5వ అధ్యాయంలో చక్కగా ఉంది. అందరూ ఉమ్మడి జీవితం జీవించారు. అక్కడ వాళ్ళలో ఏ ఒక్కరికి కొరత లేకుండా వారి వారి ఆస్తులు కూడా అపోస్తుల పాదాల చెంత పెట్టినారు. ఎంత అద్భుతంగా ఉంది అపోస్తుల చర్యలు 5:32. విశ్వాసుల సంఘము ఒకే మనసుతో, ఒకే హృదయంతో జీవించుచుండెను. వారికి చెందిన ఆస్తి పాస్తులను ఇది నా సొంతమనని ఎవడు చెప్పుకొనలేదు. వారికి ఉన్నదానిని అందరూ పంచుకొని చుండరు. సాంఘిక సేవకు క్రైస్తవ కంటే ఇంక ఏ ధర్మం, ఏ మతం ఎక్కువ చేస్తుంది? ఆది నుంచి ఇప్పటి వరకు కనుక బయట వారికి ఇప్పుడు ఈ కరోనా సంక్షోభంలో క్రైస్తవులు వెస్ట్గా ఒక్కొక్కరు సమష్టిగా అందరు కలిసి విచారణ, కుటుంబము, పీఠం, దేశం, రాష్ట్రం, పీఠాధిపతుల సమాఖ్యలు, విచారణలు ఎంతో చేస్తున్నాయి. కనుక దీన్ని మీరు కూడా మీ మీ ఇళ్లలో మీకున్న దానిలో కొంచెం వెనకేసైనా తక్కువ కాలంలో ఎట్లా చేశారు అట్లా కూడా ఈ కరోనా పోయేవరకు ఒక క్వారంటైన్, ఇంకొక వడకం, ఇంకొక తక్కువ కాలంలో క్రీస్తు శిలువ శిలాలను ఇంకా బాగా అర్థమవుతుంది మాకు ఈ కష్టాల వలనని కొందరు అంటున్నారు. అవును, కరోనా వస్తే ఒక తంట, రాకుండా లాక్డౌన్ అంటే మరొక తంట. ముందు చూస్తే నుంచి వెనక చూస్తే గొయ్యిలాగా ఈ విధంగా ఉన్నప్పటికీ సాంఘిక సేవలు ముందు పడదాం. మన సంస్థలు, సాంఘిక సంస్థలన్నీ కూడా ఎన్నో దాన ధర్మాలు చేస్తున్నాయి. కనుక మనం దాని ఆనందించుదాము. ఇక చివరిది సాక్ష్యం, మర్తీర్యం.
కనుక ప్రాణం పణంగా పెట్టే వరకు వారు సాక్ష్యం ఇచ్చి ఆనందంతో ఇలాంటి కష్టాలు వాళ్ళకు కూడా వచ్చాయి. హింసలు ఎదురైన ఆది సంఘాలకి ఆయన అపోస్తులతో పాటు సువార్తకు సాక్ష్యం ఇస్తూ పాస్కానందంతో ముందుకు సాగుతూ అనేక శ్రమలు వెంటనే మొదలైనవి. కనుక మనం కూడా క్రీస్తు కోసం ప్రాణం ఇవ్వటానికైనా ఈ లాక్డౌన్ ఇష్టపూర్తిగా అంగీకరించుతాము. ఎందుకు కథోలికులు క్రైస్తవులు బయటకు వెళ్ళటం లేదు, సేవ చేయట్లేదు? మరి ముఖ్యంగా గురువుల సేవ అత్యైక పరిస్థితుల్లో అత్యవసర సేవల్లో ఇది ఒకటి కాదా? ఎందుకు గురువులు బయటకు రావట్లేదు, ప్రాణం కోసం భయపడుతున్నారని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. అది నిజమే. వేరే దేశాల గురువులు ఎందరో సేవలు చేసి మరణించారు కూడా ఈ సేవలు. కానీ మన దేశము క్రైస్తవ దేశం కాదు కాబట్టి అన్ని మతాలకు సమానము. నేను వెళ్ళి అధికారుల దగ్గర ప్రాధాన్యపడిన కనీసం మా త్రినగర పట్టణాలను వరంగల్, హనుమకొండ, కాజీపేటలను దివ్యప్రసాదముతో నేను రబీదల గుండా పోయి ఒంటరిగా గుంపు కాదు ఆశీర్వదిస్తాను, అందరికీ స్వస్థారసాలకు ప్రార్థిస్తాను అన్నా కానీ వారు అనుమతి ఇవ్వలేదు. కనుక మీ అధికారులకు రాజులకు మీరు విధేయించండి అనేది క్రైస్తవ సత్యోపదేశ సంక్షేమంలోని పరిశుద్ధ గ్రంథంలోని ఒక చక్కని మాట. మనం మన అధికారులకు విధేయిస్తూ అన్ని సలహాలు సూచనలు పాటిస్తూ మన రక్షణ కొరకు మాత్రమే కాదు దేశ రక్షణ కొరకు ఇది అనివార్యం. కాబట్టి మనం ఈ సంక్షోభ సమయంలో అత్యవసర సేవ అయిన ఆత్మల రక్షణ ఇతర రక్షణల కంటే ఎక్కువైంది. అయినా కానీ మనం అటు దేవుని తరఫున అధికారులకు విధేయిస్తూ ముందుకు సాగుదాం. ఈలో గురువులతో పాటు ప్రార్థనలు, పూజలు, ఉపవాసాలు కూడా విడుదల ప్రార్థనలు, డెలివరెన్స్, సైతాన్ విడుదలని ఈ దేశానికి మనకు రక్షించమని గురువులు ప్రార్థించండి, ప్రయత్నించండి. అందరూ కూడా మీ గృహాలు పరిశుద్ధాత్మ నిలయాలై పాస్కానందంతో నింపబడాలని కోరుతున్నాను. కనుక నిరుత్సాహపడక మీరు పాస్కానందంతో ముందుకు సాగి ఈ సంక్షోభ సమయంలో ఆది క్రైస్తవుల 4 లక్షణాలు విశ్వాసం, ఆరాధన, సేవ, సాక్ష్యం, మీ 4 మీ పరిధిలో మీరు చేయాలని దేవుడి మిమ్మల్ని నిండుగా దీవించాలని ఆశీర్వదిస్తున్నాను. ఆమేన్.